गुड इवनिंग मनंडा गुड इवनिंग मनंडा गुड इवनिंग सर गुड इवनिंग मनंडा गुड इवनिंग सर ఇక్కడ ఆంధ్ర నుంచి ఉన్నారు ఇంకా వేరే రాష్ట్రాల నుంచి ఉన్నారు కదా ఆంధ్ర నుంచి ఉన్నారు కదా అక్కడ వరకు ఉన్నారు కెన్ యు స్పీక్ తెలుగు yes ఓకే యాక్చువల్ గా నేను 3 కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నా ఈ పారాయణలో హెచ్ఆర్సీ గురించి ఎందుకోసం అంటే నేనుకున్న కొన్ని సమస్యలు ఈ పారా అండ్ హెచ్ఆర్సీ వల్ల సాల్వ్ కావడం జరిగిందన్నట్టు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అవునా కాదా రెస్పాన్స్ ఇవ్వండి మీరు అంతేనా కాదా మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అందుకే ఖచ్చితంగా వీళ్ళ నుంచి నేను పొందిన సహాయాన్ని మీకు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే నేను 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చి జాయిన్ అయినాను జాయిన్ అయిన తర్వాత మాకు ఒకటి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఐడియా ఉందా మీకు అందరికి తెలియదా ఆర్టీఐ గురించి ఐడియా లేదా ఆర్టీఐ పడ్డది దాంట్లో మేజర్ గా ఏంటంటే మన రంగారెడ్డి జిల్లాలో బీసీపీసీస్ ఎన్ని ఉన్నాయి ఎంసీపీసీస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఫామ్ అయ్యాయి ఎన్ని కంటిన్యూ అవుతున్నాయి ఎన్ని స్ట్రెంగ్త్ గా ఉన్నాయి అని చెప్పేసి అడిగారు బీసీపీసీస్ ఎంసీపీసీస్ అంటే ఏ ఉంది కదా అట్లీస్ట్ మాటలు రావట్లే ఐడియా ఉందా లేదా బీసీపీసీస్ ఎన్ని ఎన్ని కంప్లీట్ అయ్యి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి కావాలని అడిగింది అయితే నేను వచ్చి జాయిన్ అయిన తర్వాత చూస్తే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి దానివల్ల ఏంటంటే నాకు షేమ్ లాగా అనిపించింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విలేజర్స్ నేను అప్రోచ్ అయ్యి ఈ బీసీపీసీస్ కంప్లీట్ చేయాలంటే చాలా తలపడంతో వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు నేను అప్రోచ్ అయ్యింది ఏంటంటే ఈ పారా ఎన్జిఓ వాళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళ ద్వారా మనకు మండల్ లెవెల్లో ఒకేసారి ఆ మండల్లో ఎన్ని విలేజెస్ ఉంటాయో ఆ విలేజెస్ అందరినీ పిలిపించడం అక్కడ ఒక దగ్గర క్లబ్ చేయడం బీసీపీసీస్ అక్కడే ఫామ్ చేయడం తర్వాత ఎంసీపీసీస్ కూడా అక్కడే ఫామ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఆ ఎన్జిఓకి సంబంధించినటువంటి అల్టిమేట్ గోల్ ఫుల్ఫిల్ కావడంతో పాటు మాకు కూడా ఏమైందంటే ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి అంటే మాకు ఉన్నటువంటి బిజీ మూలంగా ఏ రోజు ఆ రోజు అంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేయాలని అదేవిధంగా కొత్త కొత్త డాటా తీసుకోవాలని చెప్పేసి రోజుకు ఒక 3 రకాల డాటా తీసుకోవడం వీటి బిజీలోనే పడిపోతున్నాం కానీ ఈ ప్రోగ్రామ్స్ చేయడంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మా వల్ల కాలేనటువంటి పరిస్థితి ఉండే దీంతో ఏమైందంటే ఈ బాలా ఎన్జిఓ ఒకటి తర్వాత ఇంకో 2-3 ఎన్జిఓస్ ఉన్నాయి ఆ ఎన్జిఓస్ తోటి క్లబ్ అయ్యి బీసీపీసీస్ ఏర్పాటు చేయడము తర్వాత ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చైల్డ్ మ్యారేజ్ క్యాంపెయిన్ చేయడము చైల్డ్ లేబర్ క్యాంపెయిన్ చేయడము అడాలసెంట్ లేబర్ క్యాంపెయిన్ చేయడము ఇంకా వేరే గర్భస్థ శిశువు దానికి సంబంధించిన క్యాంపెయిన్ చేయడం అనేది కూడా చేయడం జరిగింది అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు మేజర్ ఏంటంటే మీరు మేము కలిస్తేనే మనం మనం ధనం కలిస్తేనే జనం 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 కలిస్తేనే జగదీశ్ ప్రయోజనం మీరు కేవలం మాటల మేము ప్రోగ్రామ్స్ చేయడము లేకపోతే ఈ యాక్టివిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీ అక్కడ సక్సెస్ అనేది సాధించలేదు మీలాంటి వాళ్ళు అందరూ కూడా మాకు సహకారం చేయడం ఈ ఇంప్లిమెంటేషన్ ఇంకా ముందు తీసుకుపోవడం గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్ళడం అనేది చేయడం వల్ల మేజర్గా మనము మనం అనుకున్నటువంటి జేజే యాక్ట్లో కానీ ఇతర యాక్ట్స్లో కానీ పిల్లల కోసం ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయగలుగుతాము మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మనము రంగారెడ్డి కనుక తీసుకున్నట్టయితే ఇది అర్బన్ ఏరియా దీంట్లో మేజర్గా బీహార్ ఛత్తీస్గఢ్ వేరే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా డిఫరెంట్గా అంటే పఠనం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇదే క్రమంలో మనము చాలామంది బీహార్ ఛత్తీస్గఢ్ వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఒకనొక సందర్భంలో ఒక పాపను పట్టుకుంటే ఆ పాపను ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళడానికి డిపార్ట్మెంట్ నుంచి అని ఒక అమ్మాయి కూడా ముందు రానటువంటి పరిస్థితి అప్పుడు నాకు వచ్చి ఏం చేశానంటే ఈ హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి కొమ్ము తిరుపతి గారికి ఫోన్ చేయడం తర్వాత శ్రీలంక మేడం నాకు సహకరించి నేను ఈ రోజు సాయంత్రం చెప్తే రేపు రెడీ అయిపోయి ఆ పక్కన ఛత్తీస్గఢ్ తీసుకోబడ అప్పుడు ట్రైన్ ఫ్లైట్ కోసం ట్రై చేసాము ఫ్లైట్ సెట్ కాలేదు ట్రైన్ కోసం సెట్ కాలేదు బస్సు ఒకటే ఫెసిలిటీ ఉండే ఆ రోజు ఇమీడియట్ గా ఆ మేడం సహకరించేసి తీసుకొని వెళ్ళిపోవడం అనేది మా డిపార్ట్మెంట్ ఎప్పుడు మర్చిపోలేదు ఆమె ఎందుకంటే అంత అర్జెంట్ ఎందుకంటే 2 డేస్ లో కూడా ఎగ్జామ్ అవుతుంది ఎందుకంటే
ఖచ్చితంగా రాయాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, కలెక్టర్ గారు ఇమీడియట్గా తీసుకుపోమని చెప్పారు. కానీ మా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఆ అమ్మాయిలు లీవ్ లో ఉన్నారు, తీసుకుపోయే పరిస్థితి లేదు. అప్పుడు ఇమీడియట్ గా నాకు గుర్తు వచ్చింది ఏంటంటే మన పారాయణంలో వాళ్ళని ఇమీడియట్ గా అప్రోచ్ అవుతే వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. దీంతో పాటు సేవ్ ద చిల్డ్రన్ ఇంకో ఒకసారి బీహార్ కు సంబంధించినటువంటి అమ్మాయిలు వస్తే వాళ్ళు కూడా సేవ్ ద చిల్డ్రన్ ఎన్జిఓ వాళ్ళు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇలా ఒకటని కాదు రెండని కాదు, ఇటీవల కాలంలో డొమెస్టిక్ చైల్డ్ లేబర్ ఒకటి, తర్వాత చైల్డ్ మ్యారేజ్ కేసెస్ ఒకటి, ఇట్లా రకరకాలుగా పారా ఎన్జిఓ ద్వారా కానీ హెచ్ఆర్సీ క్లబ్ ద్వారా కానీ పరిచయమైన వాళ్ళందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము అప్రోచ్ అవ్వడము, ఎంతో మంది చిల్డ్రన్స్ జీవితాలను నిలబెట్టిన వాళ్ళ వ్యక్తులం అనేది దానికి మీరు సహకరిస్తున్నారని. కాబట్టి ఈ హెచ్ఆర్సీ అండ్ పారా ఎన్జిఓను ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా కొన్ని మండలంలో విస్తారంగా పనిచేయట్లేదు, కాబట్టి ఆ మండలంలో కూడా పనిచేస్తే మాకందరికీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, మేము కూడా దానికి తగ్గట్టు సహకారాలు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి డాన్ బాస్కు, అదేవిధంగా పారా ఎన్జిఓ, హెచ్ఆర్సీ క్లబ్, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.